ఫ్రెమ్ అయింది, ఈ టై నొక్కలేదు అసలు లైట్. స్వామి వెళ్ళిపోయినాయి అన్నీ, మాకేమైనా టేస్ట్ కొంచెం. ఏం లేదు స్వామి, కొంచెం ఇబ్బందిగా ఉంది. పిల్లలు టేస్ట్ విషయంలో కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. మీరంటే నీట్నెస్ కానీ హైజీనిక్ కానీ చాలా బాగుంది, ఎక్కడ కూడా అక్షయపాత్ర ఇబ్బంది ఏం లేదు. ఆ విషయంలో కొంచెము టేస్ట్ విషయంలో పిల్లలు ఇప్పుడు దాదాపు చాలా స్కూల్ చూసాం, కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. అది ఏదైనా మా టైప్లో కొంచెం మీరు మీ టైప్ ఆలోచించకుండా కొంచెం చేర్పులు మార్పులు చేయకపోతే కదా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక్కొక్క స్కూల్కి వెళ్తే అక్కడ వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లలు ఉన్నారు. తిని చెప్పండి, నేను చెప్పండి, నో ఇష్యూ. వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లలు ఉన్నారు, కొంతమంది పిల్లలు బయట నుంచి తెచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళు తెచ్చుకోవడం వల్ల ఆ వెల్ఫేర్ హాస్టల్స్ పిల్లలు అదే తింటా ఉన్నారు, అక్కడ తప్పదు వాళ్ళకు. వాళ్ళు క్యారియర్లు తెచ్చుకుంటా ఉన్నారు. ఏమి రా ప్రాబ్లం అంటే కొంచెం సప్పగుంది, కొంచెం అంటే మీరు కొంచెం ఉడిపి టైప్, మీరు చూసేదానికి బ్రహ్మాండంగా హైజీనిక్ ఉండింది, చాలా డిగ్నిఫైడ్గా చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం మాకు. ఆ విషయంలో ఏమి ఇబ్బంది ఏం లేదు, కానీ టేస్ట్ విషయంలో కొంచెం అంటే మీ పందా మీది, మీరు అంటే ఇస్కాన్ టైప్లో కొంచెం ఏదైనా రుచి కారము అట్లా సప్పగా లేకుండా. ఇప్పటికి నేను దాదాపు మీ ఇస్కాన్ తయారు చేసి ఒక 3-4 సెంటర్లు విజిట్ చేశాను, ఒంగోలులో, కర్నూల, నెల్లూరు కూడా వెళ్ళాం. చూసేదానికి అసలు మీదన్నా కొంచెం మామూలుగా ఉంది దేవాలయంలో కాబట్టి, ఆడ అదే పనికి చేశారు. అద్భుతంగా ఉన్నాయి బ్రహ్మాండంగా, స్టేర్స్ గీర్స్ ఎక్విప్మెంట్ చాలా, హైజీనిక్ నీట్నెస్ ఈ విషయంలో ఎటువంటి ఇది లేదు. టేస్ట్ విషయంలో పిల్లలు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు, అది కొంచెం ఎట్టో గట్ట కొంచెము అంటే మీరు వెల్లుల్లి వాడరు కదా, వాడరు ఉప్పు జీడిపప్పు లేకపోతే దోసపప్పు వాడు. ఏం వాడినా కానీ మా వాళ్ళు ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు వేరే స్టేట్కి పోతాం మేము, ఖచ్చితంగా కేరళకు పోతే కేరళ వాళ్ళని తినాల్సిందే. అట్లా మీరు మా స్టేట్కి వచ్చారు చేయడానికి, మా టైప్లో చేయాలి కానీ మేము ఇసు ఉడిపి టైప్లో చేస్తామంటే కొంచెం కష్టమవుతా ఉంది పిల్లలు. అంటే వాళ్ళ పద్ధతి వాళ్ళది. అది ఏదైనా మీరు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, కొంచెము ఆ ఫుడ్ కమిషన్ చైర్మన్ గారు కూడా వచ్చి ఈ విధంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారని. మీ నోటీస్ కూడా వచ్చింటుంది, నేను చెప్పాల్సిన పనేం లేదు, నా గురించి చెప్పడం కాదు. మీరు స్కూళ్ళల్లో పిల్లల్ని ఎంక్వైరీ చేస్తే కదా, వాళ్ళు ఇస్కాన్ నుంచి వచ్చేదానికి కొంచెం మెనూ అంతా మెనూ బ్రహ్మాండంగా ఉంది, మనం చేసే నాకు సరిపోతుంది, ఇది మీకు సరిపోతుంది. మనం 50-55 దాటిన వాళ్ళకి అందరికీ బాగుంటుంది, ఎందుకంటే మనకు ఇంకా ఏజ్ ఫ్యాక్టరు ఆ జబ్బులు ఇప్పులకు సంబంధించి బాగా ఉప్పు లేకుండా కొంచెం తక్కువ ఉప్పుగా ఉప్పు సరిపోయింది, కారము ఈ మసాలా పొడులు ఇవన్నీ తక్కువగా బాగా మంచిది. కానీ చిన్నపిల్లలు చాలా కారం కోరుకుంటారు ఈ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు ఇబ్బంది అవుతా ఉంది బాగా. కొంచెం అది నోటీస్ చేసుకోండి, మీ పెద్దవాళ్లకు, మీ పై ఆఫీసర్లకు, మీ ఇస్కాన్ వాళ్లకు మా తరపు నుంచి ఈ విధంగా రిక్వెస్ట్ చేశారు వాళ్ళు, కొంచెం మా టైప్లో చేయండి, మీరు మీ టైప్లో చేస్తున్నారు అని మేము రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పబోతా ఉన్నాం. ఇదంతా ఇప్పటికి అన్ని అందరి కలెక్టర్లకు జేసీలకు నేను పోయిన దగ్గరలో ఎక్కడున్నా కానీ ఈ విషయాలని చెప్పాను, అంతా బాగుందండి. రుచి విషయంలో కొద్దిగా మన పిల్లలు అడ్జస్ట్ కాలేకున్నారు కొంచెం, అంటే మీ టైప్ ఆఫ్ కుకింగ్ డిఫరెంట్, మా టైప్ ఆఫ్ కుకింగ్ డిఫరెంట్. ఇప్పుడు మీరు ఇప్పుడు మనం తమిళనాడు పోతానే వాళ్ళు సాంబార్ పోస్తారు ఫస్ట్, ఇంకా పప్పు చట్నీలు ఇటాటి ఉండవు. మా ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళు మీకు తెలుసు బాగా జుహాపరులు పిల్లలు, బాగా రకరకాల కూరలు బాగా మసాలాలు బాగా తినే రకం అంతా ఇక్కడ. మరి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అన్న అయితే కొంచెం పేద వాళ్ళు ఆరోగ్యపరంగా చాలామంది క్యారేజ్ తెచ్చుకుంటా ఉన్నారు. మీకే తెలుసు అది ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మనం అసలే బియ్యం కూడా మంచి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం. అట్లా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా స్వామి.